పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రస్తుతం రోజుల్లో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సామూహిక అత్యాచారాలకు అధిక సంఖ్యలో వెలువడుతున్నాయి. ఆఖరికి సినిమా తారలు కూడా ఏ విధమైన చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే తరహాలో మరో ప్రముఖ నటిపై అత్యాచారానికి ప్రయత్నించినట్టు కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన ఓ వర్ధమాన నటిపై లైంగికంగా వేధించారు ఇద్దరు యువకులు. అసలు వివరాల్లోకి వెళితే ఆ నటి పని ముగించుకొని క్యాబ్ లో ఇంటికి ప్రయాణమైంది. కరెక్ట్ గా ఆమె ఇంటి సమీపంలో దిగి వెళుతుండగా అక్కడే ఆమె కోసం కాచుకొని ఉన్న ఇద్దరు యువకులు ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా చెరచబోయారు. వారితో రావాలని ఆ నటితో అసభ్యంగా ప్రవర్తించారు. రాత్రి సమయం కావస్తుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో మనుషులెవరూ లేరు. దీంతో ఆ యువతి ధైర్యంగా ప్రతిఘటించటంతో ఆ యువకులు పరారయ్యారు. అంతేకాకుండా ఆమెను దూపిస్తూ గాయపరిచి పరుగులు తీశారు. ఆ తర్వాత ఆ నటి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ఆ యువకులిద్దరితో ఇంతకు ముందే పరిచయం ఉందని వారు పేర్లు సచిన్ ప్రవీణ్ అలియాస్ పుట్టగా అని చెప్పింది. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా ఆమెను మేము ఏమీ అనలేదని సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఆమె తమకు నగదు ఇవ్వాలని ఆ యువకులిద్దరు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ జరుపుతామని చెప్పారు.